नमस्ते अंडी राज्यसभा सभ्यु एन मरी अट आंध्र प्रदेश इण रेलू राष्ट्र अधिकार पार्टी वालू अभ्यर्थुन प्रकट मरी अट वैकाप पार्टी यानी इीआरएस पार्टी यानी संपूर्ण मेजारटी उड़ों मैं वारी एन लाछनमें मन अर तेस विषयमे मरी राज्यसभा अने प्रजु प्रत्यक्ष एनुकने का केवल अधिकार पार्टी एमएलए बल्ब तो एंडकटर काबटी मैं वालू एला वारो मरी एन द्वारा मनंदर अर्थंस अच्छे रेल राष्ट्र कल अभ्यर्थ प्रकट मरी एडर अभ्यर्थु मरी निरंतर प्रजा समस्या परकर कोसम पनचे मरी प्रजा मध्य उठू पनचे वीलू रोजना मरी పెరిగినా గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల గురించి కాని నిత్యవసర వస్తువుల ధరల గురించి కాని రైతులకు మద్దతు ధర గురించి కాని నిరుద్యోగుల గురించి కాని మరి కూలీల కోసం కాని మరి కార్మికుల హక్కుల కోసం కాని మరి వీరు ఏ రోజైనా పోరాటం చేశారా మరి ఈ ఏడుగురు గురించి ఒకసారి చూద్దాము విజయసాయి రెడ్డి గారు వీరు మొదట్ నుంచి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు మరి వీరు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వీరి మీద కేసులు కూడా ఉన్నాయి వీరికి ఇవ్వడంలో కొత్త ఏమీ లేదు నెక్స్ట్ పోతే నిరంజన్ రెడ్డి గారు వీరు ముఖ్యమంత్రి కేసులను వాదిస్తున్న లాయరు పైగా వీరు తెలంగాణకు సంబంధించిన వారు మరి వైకాపా పార్టీలో ఏ పదవిలో లేని వారికి మరి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు ఇకపోతే మస్తాండావు వీరు 2019లో తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైకాపాలో చేరారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అవుతున్నారు ఇకపోతే ఆర్ కృష్ణయ్య వీరు కూడా తెలంగాణకు చెందినవారే మరి వీరు 2014లో తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించారు వీరిని తర్వాత మళ్ళీ 2018లో ముందస్తు ఎన్నికల్లో మరి వీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మరి ఇప్పుడు అనూహ్యంగా వైకాపా పార్టీలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక అవడం జరిగింది అయితే వీరు 5 ఏళ్లకు ఒకసారి పార్టీ మారడం జరుగుతుంది మరి వీరు వివిధ సభల్లో మాట్లాడుతూ పదవులు ముఖ్యం కాదు మరి బీసీ రాజ్యాధికారం తేవడమే ముఖ్యమని చెప్పారు మరి ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు వారి పార్టీ మంచిదని చెప్తున్నారు వీరికి ఒక్కరికి मरी राज्यसभा सीट इवगाने बीसील राज्यम बीसील आशल नेरवेर्ताया मरी वीर अनचंदलंदरू संदिग्धंलो पड़िपोयारु इक तेलंगाणा राष्ट्रंलो चूसिनट्लयिते प्रजा जीवितंलो लेनि वारिकी पारिश्रामिक वेतलकु राज्यसभकु अवकाशं इच्चारु मुंदुगा पार्दसारथि वीरु हेटीरो ड्रग्स अधिनेता इकपोते रविचंद्र वीरु ग्रानेट संस्था अधिपति నెక్స్ట్ పోతే దామోదర్ రావు గారు వీరు నమస్తే తెలంగాణ పత్రిక సీఎండిగా పనిచేస్తున్నారు మీరు వీళ్ళు ప్రజా ఎన్నడూ ప్రజాక్షేత్రంలో లేని వారికి మరి ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి కాకుండా వీళ్ళకి మరి పదవులు ఇవ్వడం రాజ్యసభకు ఎన్నుకోవడం జరుగుతుంది మరి దీనివల్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు రాజకీయాలను సరుకుగా మార్చేశారు పదవులను కూడా సరుకుగా మార్చేశారు డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటున్నారు డబ్బు అవసరం ఉన్న వాళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది మరి నాయకులు అంగట్లో బడదూడలు అమ్ముడిపోయినట్టు అమ్ముడిపోతున్నారు చివరికి రాజకీయాన్ని ఈ స్థాయికి దిగజార్చారు ఇంకా ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్తున్నారు మరి ఆ పార్టీలో చేరి ఆ పార్టీ కండువగప్పుకొని ఆ పార్టీలో పనిచేస్తున్నారు మొదటి నుంచి పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న వాళ్ళకి కాకుండా ఆ పార్టీ నుండి ఆ పార్టీకి జంపింగ్ చేసే దళారులకు మాత్రమే పదవులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ దోపిడీ వర్గం వాళ్ళు పార్లమెంటుకు వెళ్ళి ఎవరి కోసం పనిచేస్తారు వీళ్ళు శ్రామిక వర్గం కోసం పనిచేస్తారా ఏ వర్గం కోసం పనిచేస్తారు వీళ్ళు ఈ డబ్బు రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోవడం జరుగుతుంది మరి అలా కాకుండా రాజకీయం అనేది దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల బాగు కోసమే ఉండాలి మీరు కనుమ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుమ టీవీని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను